దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే వరి పండిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లోని పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం సాయం చేస్తుందని అన్నారు. సిద్దిపేట జిల్లా ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని, ఏడాదికి 60,000 కోట్ల ఫామ్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు డ్రిప్కు 90% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా రైతులు సాగు చేసి వ్యవసాయ రంగంలో 1 స్థానంలో తెలంగాణను నిలపాలని సూచించారు. వ్యవసాయం అనేది ఒక రొటీన్ ప్రక్రియగా కాకుండా మారుతున్న పరిస్థితులకు, ప్రజల అవసరాలను, డిమాండ్ అనుగుణంగా మనము సాగు చేసుకోగలిగితే రైతుకు మేలు జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేయాలంటే మనకు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఇది సముద్రానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఆయిల్ పామ్ వస్తుంది, అక్కడే గాలిలో తేమ శాతం ఉంటది గనక ఆ ప్రాంతం మాత్రమే అనుకూలంగా ఉంటది అని అనేవాళ్ళు. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో కాళేశ్వరం నీళ్లు మన దగ్గరకు వచ్చి, ఎటు చూసినా వాగుల్లో, వంకల్లో, చెక్ డ్యాముల్లో, చెరువుల్లో, రిజర్వాయర్లలో, మండు టెండల్లో కూడా నీళ్లు ఉండడంతో ఏమైంది, గాలిలో తేమ శాతం పెరిగింది. మొన్న యాసంగి పంటలో భారతదేశంలో అత్యధిక వరి సాగు ఎక్కడ చేసిండ్రు అంటే తెలంగాణ రాష్ట్రం చేసింది. 52 లక్షల ఎకరాలు మనంత ఎవరు చేయదు, 52 లక్షల ఎకరాల యాసంగి పంట పండింది వడ్లు, 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. గవర్నమెంటే ఎఫ్సీఐకి 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు చూకినాం, భూమికి బరువు అయ్యేంత పంట పండింది. కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఒక ఉత్తరం పంపింది మనకు రాష్ట్రానికి, ఇక మేము దొడ్డు వడ్లు గింతే కొంటాం, మాకు సన్నయ్యి కావాలంటారు వాళ్ళు కూడా. మీ రాష్ట్రం నుంచి కొనే వడ్లల్లో ఓ సగం దొడ్డు వడ్లు ఇవ్వాలి, సగం సన్న వడ్లు ఇవ్వాలంటారు, మనమేమో మొత్తం దొడ్డే పండిస్తున్నాం. అందుకే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఆయిల్ పామ్ అనేది చాలా లాభసాటి పంట. ఎందుకు లాభసాటి? ఈరోజు మన దేశానికి అవసరమయ్యే పామాయిల్ నూనె మన దేశంలో ఉత్పత్తి కాక ఏడాదికి 60,000 కోట్ల పామాయిల్ ను వేరే దేశాలకెళ్ళి కొనుక్కొస్తున్నాం. 60,000 కోట్ల రూపాయల పామాయిల్ ను ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చి మన దేశంలో పామాయిల్ నూనె వాడుకుంటున్నాం. విదేశాల్లో ఉండే రైతులను మనం నూనె తెచ్చుకొని వాళ్ళని బతికిస్తున్నాం. ఇప్పుడు వరి వేడితే మీరు కష్టంగా అన్ని ఖర్చులు పోగా ఎకరానికి వానకాలం 25,000, యాసంగి 25,000, అది మంచిగా పండిస్తే 50,000 మిగులుతాయి బుద్ధిమంతులైతే. మరి పామాయిల్ తోట పెట్టుకుంటే ఏడాదికి 120,000 రూపాయలు మిగులుతాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, దీంట్లో ఒకటి ఏముందంటే మొదటి 3-4 ఏళ్ళు పంట రాదు కదా మరి ఎట్లా అని మీరు అడగచ్చు. దానికి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెట్టుబడి అంతా గవర్నమెంట్ కి వెళ్ళే సాయం చేస్తున్నాం. నీ పొలంలో నువ్వు పని చేసుకుంటే ఉపాధి హామీ కింద మీకు కూలి డబ్బులు కట్టిస్తాం. 2, 3 దీనికి అవసరమైన ఎరువులు ఫ్రీ, డ్రిప్ ఫ్రీ, గవర్నమెంటే 90 పైసలు సబ్సిడీ ఇస్తా అంటుంది డ్రిప్ మీద. ఒక రైతు 12.5 ఎకరాల దాకా ఇస్తాం. చిన్న సన్నకారు రైతులకైతే 90% సబ్సిడీ, పెద్ద రైతులకైతే 80% డ్రిప్ సబ్సిడీ మీద ఇస్తున్నాం. ఆ ఒకసారి తీసుకున్నా మళ్ళీ రెండోసారి కూడా ఇస్తాం. మీకు రైతుకు డ్రిప్ కోసం 43,000 రూపాయలు పడుతుంది ఒక హెక్టార్ కు. 43,000 రూపాయల్లో 4,300 మీరు కడతారు, మిగతాదంతా గవర్నమెంట్ కడుతుంది. చాలా తక్కువనే కదా. 4,000 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలకు పామాయిల్ కు అవసరమయ్యే డ్రిప్ 43,000 రూపాయలు అయితే 4,300 రైతు కడితే మిగతా 39,000 రూపాయలు దాదాపు ప్రభుత్వమే కడుతుంది.